కొన్ని వందల సంవత్సరాల క్రితము ఇంగ్లాండ్ దేశము ప్రపంచ వ్యాప్తంగా సువార్తికులను పంపించింది. అద్భుతమైన సేవకులు ఇంగ్లాండ్ దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. ఆఫ్రికా దేశానికి వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ ఇంగ్లాండ్ దేశస్థుడే. భారతదేశానికి వచ్చిన విలియం కేరీ ఇంగ్లాండ్ దేశస్థుడే. చైనా దేశానికి వెళ్ళిన హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్ దేశస్థుడే. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశస్థుడే. జార్జ్ ముల్లర్ ఇంగ్లాండ్ దేశస్థుడే. యాత్రికుని ప్రయాణము రాసినటువంటి జాన్ బనియన్ ఇంగ్లాండ్ దేశస్థుడే. బైబుల్ని అనేక భాషల్లోకి తర్జుమా చేసినటువంటి టిండేల్ ఆ ప్రాంతం నుంచి వచ్చినవాడే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంగ్లాండ్ దేశం ఎంతమంది సేవకులను ప్రపంచానికి అందించిందండి. ఎంత గొప్ప సేవకులు ప్రపంచ నలుమూలలకు వెళ్ళారండి, వెళ్ళి సేవ చేశారండి. ఒకరోజు దేవుడు తన ప్రణాళికను బట్టి తన చిత్త ప్రకారము నన్ను ఇంగ్లాండ్ దేశానికి తీసుకెళ్ళాడు. కొంతకాలం ఇంగ్లాండ్ దేశంలో ఉండాల్సి వచ్చింది. నన్ను దేవుడు తీసుకెళ్లి తర్ఫ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరో ఒక ఫ్రెండ్ అడిగాడు, ఒక చోట ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది, వస్తావా అని చెప్పి అంటే డెఫినెట్గా వస్తానని చెప్పి ఆల్ నైట్ ప్రేయర్. ఒక అద్భుతమైనటువంటి మందిరం, అద్భుతమైనటువంటి మందిరం, చాలా పెద్ద మందిరం, అది కూడా కేథీడ్రల్, ఒక పెద్ద గోపురంలాగా ఉంది. ఆశ్చర్యం వేసింది, ఇంత పెద్ద మందిరమా అని చెప్పి. లోపలికి వెళ్తే లోపల ఆరాధన జరుగుతూ ఉంది. పెద్ద మందిరమే కానీ వీళ్ళు ఆరాధన చేస్తున్న స్థలం మాత్రం పూర్తిగా పెద్దదేం కనిపించట్లా ఒక హాల్ లాగా ఉంది. ఆల్ నైట్ ప్రేయర్ కాబట్టి అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి 1 గంట 2 గంటలు అయింది. 1 గంట ఆ సమయం అయింది. ఏమిటో కేకలు అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ కేకలు అరుపులు వినిపిస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సాధారణంగా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమైనా సాధారణంగా మనకు అనిపిస్తే చూడాలనిపిస్తుంది కదా, అసలు ఏమవుతుంది, ఇలా మిడ్ నైట్ ఎందుకు అరుస్తారు, ఇట్లాగా ఇలా ఎందుకు కేకలేస్తారు, ఏం జరుగుతుందని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే నెమ్మదిగా నేను ప్రార్థనలోంచి బయటకు వచ్చా. బయటకు వచ్చి ఎవరు అరుస్తున్నారు, ఎవరో కేకలేస్తున్నారు. బయట ఏం కేకలు లేవు, అరుపులు లేవు, కానీ కేకలు అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. నాకేం అర్థం కాల, మళ్ళీ లోపలికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నా. మధ్యలో బ్రేక్ ఏదో ఇస్తే నా ఫ్రెండ్ని అడిగాను, నీకు వినిపిస్తున్నాయా కేకలు, వినిపిస్తున్నాయా అరుపులు, వినిపిస్తున్నాయా ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ ఎక్కడి నుంచి అని అడిగాను. అతడు చెప్పాడు, అవన్నీ కూడా నైట్ క్లబ్ నుంచి అని చెప్పి అన్నాడు. ఎక్కడి నుంచి? నైట్ క్లబ్. అది నైట్ క్లబ్ నుంచి వస్తున్నటువంటి శబ్దం. అప్పుడు నేను అడిగాను, మరి నాకు ఇక్కడ దగ్గరలో నైట్ క్లబ్ ఏమి బోర్డులు ఏమి కనిపించట్లేదు కదా, మరి నైట్ క్లబ్ ఎక్కడుంది అంటే. అప్పుడు చెప్పాడు, మనం ఫ్రంట్ భాగంలో మందిరంలో ముందు భాగంలో ప్రార్థన చేస్తున్నాం, సగ భాగాన్ని నైట్ క్లబ్కి ఇచ్చేశారని చెప్పి అన్నాడు. ఏమిటి, కనిపిస్తున్న ఈ కేథడ్రల్, కనిపిస్తున్న ఈ మందిరం? అవును, కనిపిస్తున్న ఈ మందిరమే. ముందు భాగంలో మనం ప్రార్థన చేస్తున్నాం, సగం నుంచి వెనక భాగాన్ని నైట్ క్లబ్కి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు? మెయింటెనెన్స్ కోసం ఇచ్చారు. ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం, కరెంటు బిల్లు కట్టడం కోసం. డబ్బులు లేకపోయేసరికి సగమేమో నైట్ క్లబ్కి ఇచ్చారు, ఫ్రంట్ భాగంలోనేమో ఆరాధన జరిపిస్తున్నారు. నా కళ్ళతో చూశాను. ఏ దేశమైతే ప్రపంచ నలుమూలలో గొప్ప మిషనరీస్ని పంపించిందో ఆ దేశం యొక్క పరిస్థితి. అప్పుడు నాకు అర్థమైన సత్యం ఏమిటంటే, ఏ దేశమైతే ప్రపంచానికి సువార్తకులను పంపించిందో ఆ దేశానికి తప్పనిసరిగా ఒకరోజు ప్రపంచ నలుమూలల నుంచి సువార్తికులు వెళ్లాల్సి వస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దయచేసి వినాలి. ఇండియా దేశము, మన భారతదేశము, అందరూ అనుకుంటూ ఉంటారు సువార్త లేని దేశము, నశించిపోయిన పోతున్న ఆత్మలతో నిండిపోయిన దేశమని. కానీ నాకు సంపూర్ణ నమ్మకం ఉంది, సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇతర దేశాల నుంచి ఏ రీతిగా మిషనరీలు మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించారో అదే రీతిగా ఒకరోజు మన దేశం నుంచి ఇతర దేశాలకు సువార్తను ప్రకటించే వాళ్ళు వెళ్ళే రోజు వస్తుంది. అది మన కల్వరి టెంపుల్లోంచి వస్తే ఎంత బాగుంటుంది.